నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి అవినీతి కేసుల్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ అదే పార్టీకి చెందినటువంటి నరసాపురం ఎంపీ, రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఏదైతే గడిచిన 10 ఏళ్లుగా కూడా ఈ కేసులు పూర్తిగా ఏదైతే సాగతీత ధోరణిలో జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయంతో ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి నిజంగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ పైన విచారణ జరిగి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్, నమస్కారం. నమస్తే సార్. ముఖ్యంగా చూస్తే ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పైన ఉన్నటువంటి అవినీతి కేసులు ఏవైతే ఉన్నాయో, అక్రమాస్తుల కేసులు, అవన్నీ కూడా 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీన్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ కూడా ఆయన కోరారు. మరి నిజంగా అలా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? అలా చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది? అది ఏంటి అంటే కోర్టు నిర్ణయం ఎట్లా ఉంటుందో మనం ఊహించటం కరెక్ట్ కాదు, ఊహించలేము కూడా. కాకపోతే ఏంటంటే రఘురామకృష్ణరాజు రైజ్ చేసిన పాయింట్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే అవి నిజమే కదా అనిపించేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఆయన రైజ్ చేసిన పాయింట్లు ఏంటి, ఇది తెలుగు రాష్ట్రాల్లో తెగే కేసు కాదు, అంటే తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, సో అందుకని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని ఆయన ఒక జయలలిత కేసుని ఉదహరిస్తున్నాడు. జయలలిత కేసుని ఉదహరించి చెప్తున్నాడు. జయలలిత కేసు తమిళనాడులో ఉన్నంతకాలం, జయలలిత అక్రమాస్తుల కేసు తమిళనాడులో ఉన్నంతకాలం దానికి పరిష్కారం దొరకలేదు. దాన్ని ఎప్పుడైతే కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేశారో, కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేయగానే ఆమెకి ఇదైపోయింది, ట్రయల్ స్టార్ట్ అయిపోయింది. ట్రయల్లో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, ఇవన్నీ జరిగి శిక్షలు కన్ఫర్మ్ అయినాయి. ఆ ఎగ్జాంపుల్ని రఘురామకృష్ణరాజు గారు చెబుతూ ఉండటంతో మామూలు మనలాంటి వాళ్ళకి వింటే కరెక్టే కదా, ఆయన కోరుతున్నది సబబుగానే ఉంది కదా అని మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు అక్రమాస్తుల కేసు అక్రమాస్తులు ఒక్కటే కాదు కేసులో, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది. 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసి ఉన్నది, ప్లస్ క్విడ్ ప్రోకో ఈ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా అప్పట్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న జేడి లక్ష్మీనారాయణ ఇవన్నీ ఆధారాలతో సహా తీసుకొచ్చి, అంటే ఛార్జ్షీట్ దాకా వచ్చింది అంటే ఆధారాలతో సహా ఉన్నట్టే. సో ఆధారాలతో సహా జేడి లక్ష్మీనారాయణ ఇవన్నీ కేసులన్నీ పకడ్బందీగా తీసుకొచ్చి పెట్టి ఆయనే తర్వాత కూడా చెప్పాడు, చాలా అవినీతి ఇది కనపడుతున్నది, కోరిలేట్ కూడా చేశాము మేము, ఎందుకంటే ఇక్కడ ఫైలు సెక్రటేరియట్లో ఫైల్ మూవ్ కావటం, ఆ ఫైల్ ప్రాసెస్ కావటం, ఎండ్ రిజల్ట్ వచ్చేటప్పటికీ ఇక్కడి నుంచి డబ్బులు రిలీజ్ కావటం, ఆ డబ్బులు పర్సన్కి చేరటం, ఇవన్నీ కూడా లింక్ ఎస్టాబ్లిష్ చేశాము. దట్ ఈస్ కాల్డ్ మనీ ట్రయల్ అండి. ఆ మనీ ట్రయల్ లింక్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేశాము అని దాదాపుగా పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెలు, ఒక లారీ లోడు డాక్యుమెంట్లను కూడా సిబిఐ కోర్టుకి తీసుకెళ్ళారు. అవును, తీసుకెళ్ళారు. జేడి లక్ష్మణారాయణ అవన్నీ కూడా తీసి కేసు రెడీగా పకడ్బందీగా పెట్టాడు. సో అంటే జేడి లక్ష్మణానికి ఆ రోజుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి ఎటువంటి ఒత్తిడి లేదేమో. అందువల్ల ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ఆయన కేసుని దర్యాప్తు చేశాడు. ఆయన దగ్గర ఉన్న, ఆయన సెలెక్ట్ చేసుకున్న టీం కూడా, ఆయన నాకు బలాన ఆఫీసర్స్ కావాలి అంటే ఆ టీంని ఇచ్చారు వాళ్ళు, సిబిఐ ఇచ్చింది ఆ టీంని, ఆయన కోరుకున్న టీంని ఇచ్చింది. కేసుని మీరు లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళాలి అన్న ఒక మాటే చెప్పారు తప్ప, ఈ డైరెక్షన్లో పోండి ఈ డైరెక్షన్లో పోండి అని వాళ్ళు ఎప్పుడు గైడెన్స్ ఇచ్చినట్టుగా నాకైతే కనపడలేదు. అంటే నేను జర్నలిజం అనుభవంతో చెప్తున్నాను. ఆ డైరెక్షన్ లేకపోవటం వల్ల ఆయన స్టైల్లో ఆయన మొత్తం కేసుని ఇది చేసి ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఛార్జ్ షీట్ ఫైల్ చేశాడు అంటేనే దాని అర్థం అదే అన్నమాట.
సో ఇంకా ఆ తర్వాత ఇంకేం లేదు. ఇంకా కోర్టులో న్యాయస్థానంలో ట్రయల్ జరగాల్సిందే తప్ప సిబిఐ ఇంకా దర్యాప్తు చేసేది ఏమీ లేదు. అంటే మేము దర్యాప్తు మొత్తం కంక్లూడ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశాము. అనుబంధ ఛార్జ్షీట్లు అవి రకరకాలు చాలా ఉన్నాయి. సో ఈ ఆ స్టేజ్ నుంచి ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ అయిందో ఆ స్టేజ్ నుంచి కేసు ముందరికి కదలటం లేదు. ఇన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేసి రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆ ఇష్యూని పైకి తీసుకొచ్చారు. చాలా రోజులైంది అది కదలటం లేదు. అది అక్కడి నుంచి కదలాలి, అక్కడి నుంచి కదలాలి అంటే దీన్ని కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని ఆయన అడిగారు. అది దాని మీద కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఇది సాధ్యం అవుతుందా కాదా, అంటే సాధ్యం అవుతుందా కాదా అని ఎందుకు అంటున్నానంటే త్వరలో లోక్సభ ఎన్నికలు అవి జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు జరగడానికి కూడా పెద్ద ఎక్కువ టైం లేదు. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల పనిలో పడిపోతుంది. అంటే కేంద్ర ఎన్నికల సంఘం పని ప్రారంభించింది అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్తున్నాను నేను, అంతే తప్ప దానికి దీనికి సంబంధం ఉండదు. అంటే కోర్టు ఫంక్షనింగ్కిను ఎలక్షన్లకి సంబంధం ఉండదు. నా కంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అటువైపు ఎన్నికల వైపు చూస్తుంది కాబట్టి ఈ జంక్చర్లో దీని మీద ఎటువంటి నిర్ణయం వస్తుంది, ఎటువంటి పరిణామాలు దీనితో వస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేము. ఇంకా రోజులు గడిస్తే కానీ ఈ కేసుని ఏ విధంగా తీసుకుంటారని తెలిస్తే కానీ మనం కంక్లూజన్కి రాలేం. కానీ ఆయన చెప్పిన పాయింట్ మాత్రం నిజమే కదా అనిపించేలాగానే ఉన్నది. అయితే ఇందాక అంటే ఈ కేసులో ఆయన ఏదైతే ఒక అంశాన్ని మెన్షన్ చేశారో జయలలిత గారి కేసు అనేటువంటిది నిజంగా అంటే ఆ అంశాన్ని నిజంగా ఒకసారి ఉదాహరణగా చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఈ విధంగా ఇంకో రాష్ట్రానికి బదిలీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అనేది కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే జయలలిత గారి కేసు కూడా ఈ విధంగానే అంటే చెప్పలేము, మనం చెప్పలేము, కానీ ఆ అవకాశం అయితే ఉంది. అంటే దానికి కూడా అవకాశం ఉంది. ఒక కేసులో జరిగినట్టు ఇంకో కేసులో జరగటానికి అది సాధ్యం కాకపోవచ్చు, సాధ్యం అవ్వచ్చు కూడా. రెండింటికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు సామాన్య ప్రజలుగా ఎవరికైనా ఈ విషయం చెబితే రఘురామకృష్ణరాజు అడిగింది కరెక్టే కదా అంటారు. ఈ రాష్ట్రంలో ముందరికి పోవట్లేదు, 10 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు ఇప్పుడు 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారని కూడా వారోత్సవాలు చాలా గొడవ గొడవ అయింది. అవును, 10 ఏళ్ళ బెయిల్ వారోత్సవాలు చేసుకున్నారు అని చెప్పి ఒక ఇది కూడా వచ్చింది. సో అంటే 10 ఏళ్ల నుంచి బెయిల్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈ కేసులో మనం ఇంకోటి గమనించాల్సిన ఇంకొక పాయింట్ కూడా ఉంది. అంటే రఘురామకృష్ణరాజు ఫైల్ చేసిన దానికి దీనికి సంబంధం లేదు, కానీ అంతకుముందు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంటు ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది, ప్రజాప్రతినిధుల కేసుల్ని తొందరగా ట్రయల్కి తీసుకురండి, ఎన్వి రమణ గారు ఎక్స్పెడైట్ చేయండి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల మీద కేసులు వాళ్ళకి శిక్ష పడనన్న పడాలి, రిలీవ్ అన్న కావాలి. ఎందుకు అంటే వాళ్ళ పొలిటికల్ లైఫ్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఆ ఉద్దేశంలో చీఫ్ జస్టిస్ అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆ ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆర్డర్స్ మేరకు చాలా వరకు కేసులు ముందరకు వచ్చినాయి. మరి ఈ కేసు అప్పుడు కూడా ముందరికి రాలేదు. అప్పుడు కూడా ఏదో అంటే కొన్ని అంటే లీగల్గా మనకి ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా మనం లీగల్ నాలెడ్జ్ మనకి లేదు. కానీ అది ఏంటి అంటే రఘురామకృష్ణరాజు ఆయన పిటిషన్లోనే చెప్పారు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం అంటే ఇందులో ఉన్న అది. ఇక్కడ నేను ఈ అంశంలో మిమ్మల్ని అడగబోతా ఉన్నాను. ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఇప్పుడు అవినీతి కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారిపైనే 38 ఈడీ సిబిఐ కేసులు, అవినీతి అలాగే అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత మీద కూడా అవినీతి చేశారు అంటూ పలు కేసుల్ని వరుసగా పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఆయన పైన కేసులు, అవినీతి కేసులు అంటూ. ఈ క్రమంలో తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకుని బయటకు వస్తే దానిపైన
జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. నిజంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అనేటువంటి అంశాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఈ అంశంలో? అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ విమర్శ. ఇప్పుడు ఇవి రెండు కేసులు సపరేట్ కేసులు. ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆ కేసుని దర్యాప్తు చేసింది సిబిఐ. సిబిఐ వాళ్ళు ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేశారు, వాళ్ళు అటాచ్ చేసి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఆయనకి 16 నెలల పాటు ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చారు. అటాచ్ చేయటం, మనీ ట్రయల్ కూడా సిబిఐ దర్యాప్తు చేసి కంక్లూడ్ చేసింది. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినాయి, ఈ విధంగా సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, వీటి నుంచి ఇట్లా రూట్ అవుట్ అయింది, డబ్బులు రూట్ అవుట్ అయింది అని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇక్కడ జరగలేదు. చంద్రబాబు నాయుడు కేసు విషయంలో ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, అంటే అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి ఇంకా ప్రొసీజర్ మీదే డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అవును, మెరిట్స్ మీద కాదు, మెరిట్స్ మీద కాదు, కేసు మెరిట్స్ మీద కాదు, ప్రొసీజర్స్ మీద నడుస్తూ ఉన్నాయి. అందువల్ల మనం ఆ నిర్ణయానికి మనం ఇప్పుడే చెప్పలేము, రాలేము కూడా. కానీ ఇక్కడ అంటే మన ఇవన్నీ కూడా గుంభనంగా ఉండాల్సిన విషయాల్ని సిఐడి, అంటే ఏపీ ప్రభుత్వం అండర్లో ఉండే సిఐడి పోలీసు చీఫ్ సంజయ్ వచ్చి బయటికి చెప్పారు. కోర్టులో కేసులు వాదించాల్సిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా వచ్చి బయటికి చెప్పేశారు. కాబట్టి మనం కూడా మరి వాళ్ళే చెప్పినప్పుడు వాళ్ళు మనం కూడా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇక్కడ పర్టికులర్గా హైదరాబాదు వచ్చినప్పుడు హైదరాబాద్లో కొంతమంది విలేకరులు కూడా అడిగారు, ఇదే కేసును అడిగారు, మీరు మనీ ట్రయల్ గురించి మీరు ఏం చేశారంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని చెప్పారు తప్ప వాళ్ళు కరెక్ట్గా కూడా చెప్పలేదు. నేను చెప్తున్నది ఆ ఆస్పెక్ట్లోనే తప్ప కేసు మెరిట్స్ డిమెరిట్స్లోకి నేను వెళ్ళట్లేదు. అది కోర్టుల్లో ఉన్న వ్యవహారం కాబట్టి దాని మీద మనమేమి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసులో ఈ మొత్తం మనీ ట్రయల్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. ఇందులో ఇంకా ఆ ప్రాసెస్ జరగలేదు, అంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి కేసుకు అక్రమాస్తుల కేసుకు సంబంధించి కేసు కూడా 10 సంవత్సరాల నుంచి ముందరికి కదలటం లేదు అనే ఆస్పెక్ట్ వరకు తీసుకుంటే, అది రఘురామకృష్ణరాజు వేసిన ఈ పిటిషన్ విషయం తెలియంగానే చాలామంది కరెక్టే కదా అన్న భావన అయితే వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ వ్యవస్థలు మేనేజ్ చేయడం అనేటువంటి అంశం చర్చలోకి వచ్చినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థలు మేనేజ్ చేయడం అనేటువంటిది చాలా సులువైనటువంటి విషయం. అందుకే ఆయన 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు అనేటువంటిది ఈ రోజున ఏదైతే ప్రతిపక్షంగా కేసులు ఎదుర్కొంటా ఉన్నారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శ. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు మేనేజ్ చేశారు అనేటువంటిది ఎలా చేశారు అని మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థని ఎవరు మేనేజ్ చేయలేరు. న్యాయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అనుకోవటం ఒక భ్రమ. ఎందుకంటే న్యాయ వ్యవస్థ, భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పకడ్బందీగా పనిచేస్తుంది. ఒక సాక్ష్యాలు, ఆధారాలు వీటి ద్వారా ఆధారంగానే పనిచేస్తుంది తప్ప పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కూడా రకరకాలుగా, అంటే రాజకీయ పార్టీలు కామెంట్ చేస్తూ ఉంటాయి, కానీ న్యాయ వ్యవస్థ మీద అయితే మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. ఎందుకు అంటే, ఎందుకు చెప్తున్నానంటే ఇది కాన్ఫిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనం ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేసుకోదలుచుకుంటే న్యాయ వ్యవస్థను మేనేజ్ అక్కడే చేయొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ ఈ న్యాయ వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేది కూడా నేను అనుకోవటం, అంటే నాకు తెలిసినంతవరకు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం న్యాయ వ్యవస్థని మేనేజ్ చేయటం కాదు, ఈ మిగిలిన వ్యవస్థలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే, అంటే లోకేష్ మొన్న చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఇదే, వ్యవస్థల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారని అడిగినప్పుడు ఆయన ఇదే చెప్పాడు.
ఇప్పుడు కేసుని ప్రొలాంగ్ చేయటం. ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు గంటలో ముగించాల్సిన వాదనని 3 రోజులు 4 రోజులు ప్రొలాంగ్ చేయటం అనే ఆస్పెక్ట్ చెప్పి ఆయన వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని చెప్పారు. మనం కూడా అంటే న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇంకా మిగిలిన వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ అంటారా, అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అక్కడ సిఐడి అనుకో, సిబిఐ అయితే కేంద్ర ప్రభుత్వం, దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిన ఇదే కాబట్టి అంతవరకు అక్కడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్. సార్ అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఆయన కోర్టుకు హాజరవ్వట్లేదు, అలాగే ఈ 4.5 ఏళ్లుగా కూడా చూస్తే ఆయన ఎన్నో వేల డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు, సుమారు 3000 పైచిలకు డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేశారు. ఇదంతా కూడా సాగతీత ధోరణి కిందకే వస్తుందేమో కదా. ఖచ్చితంగా ఇప్పుడు అదే చెప్తున్నది, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం అంటే ఇదే. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే ఇప్పుడు కేసులో నిందితులు ఉంటారు కదా, వాళ్ళు సార్ మాకు ఈ కేసు నుంచి మాకేం సంబంధం లేదు సార్, మాకు ఈ కేసు నుంచి మమ్మల్ని విముక్తి చేయండి అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేస్తుంటారు అన్నమాట. కొంతమంది సాక్షులు చేస్తుంటారు, సార్ నాకేం సంబంధం లేదు సార్, నన్ను సాక్షిగా నన్ను తీసేయండి అని వేస్తాడు. ఒక నేను నాకు సంబంధం లేదు సార్ కేసు, ఇట్లా వేస్తూ ఉంటారన్నమాట. అవి వేయటం వల్ల ఏమవుతుందంటే అటువంటి పిటిషన్ ఒకటి వచ్చినప్పుడు కేసు దాన్ని ఖచ్చితంగా దాన్ని మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్లు వినాలి, ఆర్గ్యుమెంట్లు వినాలి, సిబిఐ వాళ్ళు చెప్పింది వినాలి, సిబిఐ ఏం చెప్తుందో వినాలి, అతను నన్ను డిశ్చార్జ్ చేయమని అడుగుతున్న వ్యక్తి ఏమని అసలు అతని ఇంటెన్షన్ ఏంటి, అతను ఏం చెప్పబోతున్నాడు అనేది కోర్టు వినాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డే ఇట్లా డిశ్చార్జ్ పిటిషన్లు వేయించాడు అని రఘురామకృష్ణరాజు వేసిన దాంట్లో ఆయన చెప్తున్న విషయం. అంటే ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు పట్టడం కూడా దీని కిందకే వస్తుంది. సరే అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం నిజంగా 10 ఏళ్ల నుంచి ఆయన కోర్టుకి హాజరవ్వట్లేదు, గడిచిన 4.5 ఏళ్ల నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను అంటూ ఎక్కడ ఒక్కరోజు కూడా కోర్టుకు హాజరవ్వలేనంత తీరిక లేకుండా ఆయన అంత బిజీగా ఉన్నారు అని చెప్పి కోర్టులో అయితే ఈ పిటిషన్లన్నీ వేసినట్లుగా కూడా ఆయన వాదనగా కనిపిస్తోంది. రఘురామకృష్ణరాజు గారు అదే చెప్పారు. కానీ ఏదైతే ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఆ పిటిషన్కు అనుకూలంగా గనక రేపు కోర్టు కూడా ఒక వ్యాఖ్యలు చేసినా లేదంటే వాళ్ళ తాలూకు తీర్పు అంటారా లేకపోతే ఏంటో ఏదైనా కూడా దానికి అనుకూలంగా ఆ పిటిషన్కు అనుకూలంగా రేపు పొద్దున్న కోర్టు గనక ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే అది ఇప్పుడే చెప్పలేము. కేసు ముందరికి ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి, అది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి దాని మీద మనం ఇప్పుడే కంక్లూజన్ డ్రా చేయలేం. కానీ ఒకవేళ కనుక రఘురామకృష్ణరాజు కోరినట్టు జరిగితే అది కొంత జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం, జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు మీద కూడా ప్రభావం చూపించవచ్చు, కొంత స్పీడప్ అవటానికి అవకాశం ఉంది. అంటే ప్రభావం అంటే వేరే విధంగా కాదు, కేసు స్పీడప్ అవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ని రోజులు ఆయన ఏదైతే అధికారం చేతిలో ఉంది అంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కోర్టుకు రాలేను అని చెప్తా ఉన్నారు, కానీ రేపు వేరే రాష్ట్రానికి బదిలీ అయినటువంటి క్రమంలో ఖచ్చితంగా అక్కడ కోర్టు కనుక అంటే ఈ ట్రయల్స్ ఇవన్నీ మొదలైతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా కోర్టుకు అయితే హాజరు అవ్వాల్సిందే. అది కాదు, ఐ డిపెండ్స్ ఆన్ ది సిబిఐ ఆ టైంలో ఆ రోజుల్లో ఎట్లా వాదిస్తుంది అనేది, ఎటువంటి తన అవసరాన్ని ఎట్లా చెప్తుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో అందుకని రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయంగానే కాదు సిబిఐ ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అనేది ఈ 3 ఆస్పెక్ట్లని పరిగణలోకి తీసుకొని కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. రఘురామకృష్ణరాజు కోరిన కోరిక తీరితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుని ఎక్స్పీడియట్ చేయటానికి చేస్తే ఆయనకి కొన్ని ఇబ్బందులు, అంటే మీరు అన్నట్టు వెళ్ళటం ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటివన్నీ జరగడానికి మాత్రం అవకాశం ఉంది. రైట్, ఇది చూస్తూ ఉన్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి అగ్రమాస్తుల కేసులో జరుగుతున్నటువంటి ఈ సాగతీత పైన వేసినటువంటి పిటిషన్లో రేపు విచారణ జరిగి సుప్రీంకోర్టు కనుక ఆ పిటిషన్కి అనుకూలంగా తీర్పునిస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుల బాట
అటునుంచి ఒకవేళ తాను చేసినటువంటి అక్రమాలన్నీ కూడా నిరూపణ అయితే మళ్ళీ అటునుంచి అటే జైలు బాట పట్టేటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ. నమస్తే.